హలో గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఇంతకుముందు గాడ్ ఫార్ 1, 2, 3 ఎపిసోడ్ చేశాను, వెంటనే వెళ్ళి చూడండి నా ఛానల్లో, అప్పుడే మీకు ఈ స్టోరీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ ఎపిసోడ్లో క్రాటోస్ టైం ట్రావెల్ చేసి చనిపోయిన టైటన్స్ అందరినీ ప్రజెంట్ టైం లైన్కి తీసుకొస్తాడు. అలానే మరోవైపు జ్యూస్ కూడా తన తమ్ముళ్ళని తన కొడుకులని అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తాడు క్రాటోస్తో ఫైట్ చేయనికే. కానీ క్రాటోస్ ప్లాన్ వేరేది. టైటన్స్ అందరినీ తీసుకొస్తాడు, ఇది చూసినే జ్యూస్ షాక్ అవుతాడు. దాని తర్వాత అందరినీ వాళ్ళ వాళ్ళ చోటుకి తీసుకెళ్ళి ఉండమని చెప్తాడు, వాళ్ళు వచ్చినప్పుడు చంపమని అంటాడు. ఈ విధంగా క్రాటోస్ పైకి వెళ్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, అందరికన్నా ముందు పొసైడన్ ఫస్ట్ వాళ్ళ మీద అటాక్ చేయనికి వెళ్తాడు, ఎందుకంటే సీకి దగ్గర ఉంటాడు కాబట్టి. అతను సముద్రంలోకి వెళ్ళాక తన సెకండ్ ఫామ్ని యూజ్ చేస్తాడు, కానీ క్రాటోస్ చంపి పారేస్తాడు అతన్ని దారుణంగా. తన సెకండ్ ఫామ్ నీళ్ళల్లో ఉన్నది మాయమైపోతుంది మెల్లమెల్లగా. ఒకసారి చనిపోవడంతో ఉన్న సిటీ ఇట్లా మొత్తం నాశనం అయిపోతుంది. మరోవైపు గాయా ఇంకా క్రాటోస్ జ్యూస్ దగ్గరికి వెళ్తారు, కానీ జ్యూస్ వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళిద్దరిని కింద పడేస్తాడు. గాయా ఒక చెయ్యి అనేది కట్ అయిపోతుంది సాంగ్ సహా. క్రాటోస్ కింద పడేటప్పుడు గాయాని హెల్ప్ అడుగుతాడు, కానీ గాయా హెల్ప్ చేయకుండా, నిన్ను నేను చిన్న పావులా యూజ్ చేశాను అంతే, నా తమ్ముళ్ళని తెచ్చుకోనికే, నువ్వు నాకు అవసరం లేదని అతన్ని కింద పడేస్తుంది. మళ్ళీ అతను డెత్ రివర్ దగ్గరికి వెళ్ళి పడిపోతాడు. అక్కడ ఎతిన యాస్ట్రల్ ఫామ్లో అతన్ని కలుసుకుంటుంది. తను అంటుంది, నేను నీకు ఇచ్చిన బ్లేడ్ ఆఫ్ ఎథీనాని నాకు ఇయ్యి, నేను దాన్ని మంచిగా చేస్తాను అని అంటుంది. కానీ క్రాటోస్ అంటాడు, ఇంతకుముందు నువ్వు జ్యూస్ కోసం చనిపోయావు, ఇంత త్వరగా నువ్వు ఎందుకని మారిపోయావు? అప్పుడు ఎథీనా అంటుంది, చనిపోయిన తర్వాత నాకు తెలిసింది జ్యూస్ చెడ్డవాడు, నువ్వే మంచివాడు అని, అందుకే నేను నీకు హెల్ప్ చేస్తాను, అప్పుడు మనుషులందరూ బాగుంటారు అని అని తన బ్లేడ్ ఆఫ్ ఎథీనాని బ్లేడ్ ఆఫ్ ఎగ్జైల్స్గా మారుస్తుంది. These are the blades of exile. They will help guide you on your journey to the flame. క్రాటోస్ ఈసారి గాడ్ ఆఫ్ అండర్ వరల్డ్ హేడిస్ని చంపేస్తాడు. అతను చైన్స్ తీసుకొని అతని ఆత్మని గిట్ల తీసేసుకుంటాడు. దాంతో అన్ని ఆత్మాలు అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి క్రాటోస్ వెళ్ళిపోతాడు. దానిలో అతనికి హెఫైస్టస్ కనబడతాడు, అతనే గాడ్ ఆఫ్ స్మిత్. అంతేకాదు, అతను గాడ్ ఆఫ్ లవ్కి భర్త. అతను ఎన్నో మ్యాజికల్ వెపన్స్ తయారు చేస్తాడు. అతను జ్యూస్ ఒక కొడుకు. క్రాటోస్ అడుగుతాడు జ్యూస్ని ఎలా చంపాలని, కానీ అతను ఏం చెప్పాడు. అలా వెళ్తున్న క్రాటోస్కి మళ్ళీ గాయా కనబడుతుంది. గాయా సారీ చెప్తుంది, తన చెయ్యి కట్ చేయమని చెప్తుంది. క్రాటోస్ తన చెయ్యి కట్ చేసి తన కిందకు నొక్కేస్తాడు. అలానే ఇంకో టైటాన్ హీలూస్ని పిసికేసి ఒక ప్లాట్ఫామ్ మీద పడేస్తాడు. క్రాటోస్ హీలూస్ ఒక తలకాయ పీకేస్తాడు, దాంతో మొత్తం చీకటి అయిపోతుంది. అలానే క్రాటోస్ హర్మిస్ని గిట్లా చంపేస్తాడు. అలానే అతని బూట్స్ గిట్లా అతను తీసుకుంటాడు.
క్రాటోస్ ఫ్లేమ్స్ ఆఫ్ ఒలింపస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఎథీనా వచ్చి చెప్తుంది, ఈ ఫ్లేవ్స్ వెనకాల పెండోరా బాక్స్ ఉంది, ఇదే నువ్వు ముందు ఓపెన్ చేసిన పెండోరా బాక్స్, కానీ ఇందులోనే అసలైన పెండోరా బాక్స్ పవర్ ఉంది. కానీ జూస్ దీన్ని ఈర్ష భయం కోపం పొగరు ఈ ఈవిల్ పవర్స్ ని దాంట్లో పెట్టనీకే తయారు చేశాడు, దీనిని హెపస్టర్ చేశాడు. ఈ బాక్స్ ని మనం ఈజీగానే ఓపెన్ చేయొచ్చు, కానీ హెపస్టస్ దీని చుట్టూ ఒక ఫ్లేమ్ తయారు చేశాడు, అది చాలా భయంకరమైన ఫ్లేమ్. ఆ ఫ్లేమ్స్ ని ఓపెన్ చేయడానికి ఇట్లా ఒక కీ తయారు చేశాడు. అథీనా అంటుంది ఆ కీని వెతుక్కుంటా వెళ్ళమని అంటుంది. క్రాటోస్ ఆ కీ కోసం వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతని బ్రదర్ హెర్క్యులిస్ కనబడతాడు. హెర్క్యులిస్ కి క్రాటోస్ అంటే జెలసీ, హెరా అతన్ని చంపమంటుంది, దాంతో అతన్ని చంపాలని అనుకుంటాడు. మీకు తెలిసిందే, క్రాటోస్ మళ్ళీ చంపేస్తాడు. క్రాటోస్ మళ్ళీ హెపాటస్ దగ్గరికి వస్తాడు. హెపాటస్ చెప్తాడు, ఈ పండరా బాక్స్ ని నేనే తయారు చేశాను, ఆ ఫ్లేమ్స్ కి ఒక కీ ఇట్లా చేశాను, కానీ ఆ కీ ఒక చైల్డ్ రూపంలోకి మారింది, ఆ చైల్డ్ చనిపోలేదు అలా అని బతికలేదు, ఆ చైల్డ్ హెపాటస్ ని తండ్రిలాగా చూసింది. జ్యూస్ కి తెలియకుండా వాళ్ళ కూతుర్ని దాచిపెట్టి కేవలం బాక్స్ మాత్రమే ఇచ్చాడు. పెండరానేమో క్రోనోస్ టెంపుల్ మీద దాచేస్తాడు, తన కూతుర్ని తన దగ్గరనే పెట్టుకుంటాడు. ఎప్పుడైతే క్రాటోస్ ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడో అప్పుడు హెపాటస్ ని జ్యూస్ గట్టిగా కొడతాడు. అతని ఇక్కడనే కొట్టి పాడేసి వాళ్ళ కూతుర్ని తీసుకెళ్లి లైట్ బ్రెత్ లో దాచేస్తాడు. క్రాటోస్ కి ఒక వెపన్ తయారు చేసిస్తా అని చెప్పి దానికోసం కాపులర్ స్టోన్ ని తీసుకురామని చెప్తాడు. అందుకు ఒక లొకేషన్ గిట్లా చూపిస్తాడు. అక్కడ టైటాన్ క్రోనోస్ కనబడతాడు. గాయాన్ని చంపేశాడు అనుకోని క్రాటోస్ ని మింగేస్తాడు, కానీ క్రాటోస్ కాపులర్ స్టోన్ తీసుకొని పీగులను చంపేసి బయటకు వస్తాడు. అలా క్రోనోస్ ని చంపేసి హెపాటస్ దగ్గరికి వెళ్తాడు, కానీ అతను క్రాటోస్ ని చంపాలనుకుంటాడు వాళ్ళ కూతుర్ని కాపాడుకోనికే, కానీ క్రాటోస్ అతన్ని చంపేస్తాడు. అలా క్రాటోస్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దారిలో హెరా కనబడుతుంది. హెరా పెండరా గురించి గబ్బుగా మాట్లాడుతుంది, కానీ క్రాటోస్ తనని చంపేస్తాడు, దాంతో ప్లాంట్ లైఫ్ మొత్తం చనిపోతుంది. అలా క్రాటోస్ లైట్ బ్రెత్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ డెటలస్ కనబడతాడు, అతను తన కొడుకు ఇక్కరస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. దాని తర్వాత అతను లైట్ బ్రీత్ లో పజిల్స్ అన్ని దాటేసి పెండరా దగ్గరికి వెళ్తాడు. ఆ పిల్ల క్రాటోస్ కి హోప్ అంటే ఏంటో అర్థం చెప్తుంది. As the fear in the gods rose, mine was replaced by hope. Hope is for the weak, Pandora. Hope is what makes us strong. It is why we are here. దాని తర్వాత క్రాటోస్ పెండోరా బాక్స్ దగ్గరికి వెళ్తారు. క్రాటోస్ పెండోరాని తన కూతుర్లా చూసుకుంటాడు, అందుకే తనని చనిపోవటం చూడలేకపోతాడు. కానీ పెండోరా చనిపోనికే వెళ్తుంది, కానీ క్రాటోస్ అంటాడు ఇంకోవే ఎత్తుకుదామని, కానీ తను వెళ్ళిపోతుంది. కానీ మధ్యలో జ్యూస్ కనబడతాడు. అప్పుడు జ్యూస్ కి క్రాటోస్ కి ఫైట్ జరుగుతూ ఉంటుంది, కానీ మధ్యలో పెండోరా ఫ్లేవ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది, కానీ క్రాటోస్ తనని పట్టుకుంటాడు. కానీ జ్యూస్ అంటాడు నువ్వు ఇంకో తప్పు చేయకు నీ ఫ్యామిలీ వాళ్ళకి చేసినట్టుగా. ఆ మాట విన్న వెంటనే క్రాటోస్ ఫుల్ రేజ్ అయిపోతాడు, దాంతో పెండోరాను వదిలేసి అతను కొడతాడు. క్రాటోస్ ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తాడు, కానీ ఆ బాక్స్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు గాయా వచ్చి వాళ్ళిద్దరిని చంపడానికి ట్రై చేస్తుంది, కానీ జ్యూస్ ఇంకా క్రాటోస్ తన గుండెలోకి వెళ్ళిపోతారు. అక్కడ క్రాటోస్ బ్లేడ్ ఆఫ్ ఒలింపస్ తో జ్యూస్ ని ఇంకా గాయా గుండెని ఒకేసారి గుచ్చుతాడు, కానీ జ్యూస్ చనిపోలేదు. ఆస్ట్రల్ ఫామ్ లో ఓవర్ పవర్ చేసి క్రాటోస్ ని చంపాలనుకుంటాడు, కానీ క్రాటోస్ తన పాస్ట్ మొత్తం గుర్తు తెచ్చుకొని తనలో ఉన్న హోప్ పవర్ని యూజ్ చేస్తాడు. హోప్ పవర్ యూజ్ చేయటం వల్ల క్రాటోస్ జ్యూస్ ని ఈజీగా చంపేస్తాడు. ఇక్కడ క్రాటోస్ రివెంజ్ కంప్లీట్ అయిపోతుంది. క్రాటోస్ డిస్ట్రాయ్ అయిన ఒలింపస్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఎథీనా వస్తుంది. ఎథీనా అంటుంది పండరా బాక్స్ పవర్ నాకు ఇచ్చేయా అని చెప్తుంది, కానీ క్రాటోస్ అంటాడు బాక్స్ ఎంటీగా ఉందని. కానీ ఎథీనా అంటుంది పండరా బాక్స్ పవర్ నీ ఐస్ లో నేను చూడగలను. అలానే జ్యూస్ ఈవిల్ పవర్స్ మొత్తం బంధించినప్పుడు ఎథీనా అనుకుంటుంది ఎవరైతే ఈ బాక్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళు ఒలింపస్ నాశనం చేస్తారని. అందుకే ఎథీనా తన పవర్ఫుల్ పవర్ హోప్ ని దాంట్లో బంధిస్తుంది. ఈవిల్ పవర్స్ తో పాటు
కానీ క్రాటస్ మళ్ళీ చెప్తాడు బాక్స్ అనేది ఎంటీగానే ఉందని. అప్పుడు అయితేనే అర్థం చేసుకుంటుంది ఎప్పుడైతే క్రాటస్ ఫస్ట్ టైం బాక్స్ ని ఓపెన్ చేశాడో అప్పుడే ఈవిల్ పవర్స్ అన్ని ఒలింపస్ లో ఉన్న రాజులు జ్యూస్ దగ్గరికి వెళ్లి అతన్ని మొత్తం ఖరాబ్ చేసేసింది. అందుకే జ్యూస్ బిహేవియర్ అనేది చెడ్డగా అయిపోయింది. జ్యూస్ అందుకనే చెడ్డవాడయ్యాడు. కానీ హోప్ పవర్ నీలో ముందు నుంచే ఉంది క్రాటస్ అని చెప్తుంది. హోప్ పవర్ నీ నైట్ మేర్స్ కింద దాగున్నాయి కానీ నైట్ మేర్స్ అన్నిటినీ క్రాటస్ బ్రేక్ చేసి హోప్ పవర్ ని యూజ్ చేస్తాడు. ఇవన్నీ చెప్పినాక కూడా అతినా తన పవర్ ని ఇచ్చేయమని అడుగుతుంది. హోప్ పవర్ నాది నాకే సొంతం నాకు ఇచ్చేయని బెదిరిస్తుంది. కానీ క్రాటస్ కి తన ప్లాన్ మొత్తం అర్థమవుతుంది. కాబట్టి క్రాటస్ ఒకటే మాట అంటాడు, మై వెంజెన్స్ ఎండ్స్ నౌ. అతను అతనికి బ్లేడ్ ఆఫ్ ఒలింపస్ ని మళ్ళీ గుచ్చుకుంటాడు లోపలికి. ఈసారి అలా హోప్ పవర్ ని మనుషులందరికి ఇచ్చేస్తాడు. ఎతీనా అతని మీద కోప్పబడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ కెమెరాని మనకి చూపిస్తారు. క్రాటస్ రథం నీళ్ళల్లోకి వెళ్తున్నట్టుగా చూపిస్తారు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ స్టోరీ. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా స్టోరీస్ కావాలంటే లైక్ చేయండి, అలానే షేర్ గిట్లా చేయండి వేరే ఫ్రెండ్స్ గిట్లా. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మార్వల్ కానీ డీసీ కానీ కింద కామెంట్స్లో రాయండి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. We'll be right back.